नमस्ते अंडी पी अने लेटर तो पेर प्रारंभते ऊहं विधा वील की मैरेज कावचु उद्योगपरम कावचु लेकिन पनल कावचु लेट अटे डिले डिस्टर्बेंस मेंटेन सिचुएशंस एर्पड़ता है एंदुकंटे पी की अधिपति शनेश्वर नंबर एट न्यूमरोलजी प्रकार एट एस्ट्रोलजी प्रकार शनेश्वर दयचे वीडियो रेंडु वरकु चूँगी बी प्राक्टिकल एक्सप्लेन पी लेटर तो पेरिन वाळ्ळंदरू तप्पकुंडा नेनु चेप्पे प्रिकॉशन्स फॉलो अप चेस्ते लाइफ लो ये समस्या उन्ना कूडा सोल्यूशन आटोमेटिक काळ दग्गरिकि वस्तुंदी अंत पक्कागा उंटुंदी इक्कड चिन्न पॉइंट एंटंटे गनुक पी अने लेटर तो पेरिन वाळ्ळकि जन्मत पेरुलो व्यतिरेकमैन संख्याबलं उंटुंदी अदी प्रभाकर कावच्छु लेकपोते पवन कावच्छु पवन कुमार कावच्छु लेकपोते प्रसून कावच्छु लेकपोते पावने कावच्छु प्रमीला कावच्छु सो पुष्प कावच्छु इला चाला पेर्लु वीळ्ळंदरिकी कूडा चाला माइनस उंटुंदी हेल्थ परंगा गानी रिलेशनशिप लो गानी फाइनेंशियल गा गानी एदो ओक रकमैन ओक सफरबल लाइफ नी लीड चेस्तू उंटारु बै जन्मतः वीळ्ळ पेर्लो रांग नंबर स्प्लिट अय्यि उंडडं वल्ल आ रांग नंबर एला वस्तुंदि गनक ప్రతిదానికి ఒక విలువ అయితే ఉంటుంది ఆ విలువ అక్షరానికి కూడా ఉంటుంది ఆ పేరులోని అక్షరాల యొక్క విలువ మనిషి యొక్క జీవితాన్ని శాసిస్తుంది అదే న్యూమరాలజీ పేరులోని అర్థం గురించి చెప్తుంది ప్రొనాలజీ అనే శాస్త్రం పేరులు ఎన్ని అక్షరాలు అక్షరాలు ఉండకూడదు చెప్తుంది గ్రాఫాలజీ అనే శాస్త్రం ప్లస్ ఆ పేరుని ఎలా సంతకం చేయాలో చెప్తుంది సిగ్నేచరాలజీ ఆ పేరు గల వ్యక్తి ఇటువంటి వాస్తులో ఉండాలో చెప్తుంది న్యూమరో వాస్తు సో ఇలా పాయింట్ టు పాయింట్ కనుక మీరు చిన్న చిన్న పాయింట్సే మీరు కనుక దాన్ని ఫాలోఅప్ చేసుకోగలిగితే తప్పకుండా మీ లైఫ్ లో ఒక మంచి డెవలప్‌మెంట్స్ మీరు లీడ్ చేస్తారు కాకపోతే ఇక్కడ ఓన్లీ పేరు గురించి మాత్రమే కాకుండా పేరుతో పాటుగా బై ఆస్ట్రాలజికల్ గా కూడా మీరు తెలుసుకోవాలి మీరు ఎన్నో తారీఖు పుట్టారు ఆ తారీఖు లో ఉన్నటువంటి నంబర్ ఎంత ఆ డేట్ మంత్ ఇయర్ కలిపి వచ్చే నంబర్ ని డెస్టినీ నంబర్ అంటారు ఆ నంబర్ ఎలా ఉంది సో రెండింటిని కూడా కార్లేషన్ ఉన్నటువంటి ఒక ఒక పవర్ఫుల్ పాజిటివ్ నంబర్ లో మన పేరు సెట్ చేసుకోవడం కూడా చాలా అవసరం అట్ ది సేమ్ టైం బర్త్ టైం బేస్ చేసుకుని లగ్నం ఎలా ఉంది దశానంద ఏ ప్లేస్ లో ఉన్నాడు ఏ దశ జరుగుతుంది ఆ దశకు సంబంధించి రెమెడీ ఏది మెయింటైన్ చేస్తే బాగుంటుంది ఇది కూడా మనకు అవసరం ఎందుకంటే సంఖ్యా జ్యోతిష్యం ద్వారా మన లైఫ్ లో ఏ సమస్య ఉన్నా సొల్యూషన్ ఈజీగా తెలుసుకోవచ్చు కనుక పి అనే లెటర్ తో పేరున వాళ్ళకి దాదాపుగా ఎక్కువ మందికి ఫైనాన్షియల్ రిలేషన్షిప్ ఈ రెండు చాలా విత్రేకంగా ఉంటుంది నేను కొన్ని వేల కొన్ని వందల మందికి ఇచ్చానండి ఎందుకంటే మన దగ్గరికి విజయవాడ నుంచి పవన్ కుమార్ అనే వ్యక్తి మనం వచ్చి కలిశాడు సో ఆయన పేరు పవన్ కుమార్ అందులో 21 రివర్స్ నెంబర్ ఉంది అతను పుట్టిందేమో 15వ తారీఖు పుట్టాడు అంటే 6 6 లో ఉండి 3 లో పేరు ఉంటే అతలాకుతలం వితరేకం అట్ ది సేమ్ టైం ఆ వ్యక్తికి ఆ పేరులో స్టార్టింగ్ లెటర్ పి ఎండింగ్ విత్ ఆర్ కూడా సూటబుల్ కాదు అలా అని చెప్పి మనం పేరు మార్చగలమా అరౌండ్ 32 ఇయర్స్ ఏజ్ సో దానికి ఏం చెప్తున్నామంటే కనుక సూక్ష్మంలో మోక్షం ఉంటుంది సమస్యను చెప్పి కనుక్కున్నవాడు దానికి పరిష్కార మార్గం కూడా కనుక్కుంటాడు సో ఆ రకంగా పవన్ కుమార్ అనేటువంటి పేరులో ఒక ఎన్ లెటర్ని అదేవిధంగా ఒక కుమార్లో ఒక ఏ లెటర్ని అదనంగా చేర్చి కోర్స్ రాయమని చెప్పాను 59 times ఎప్పుడైతే కోర్స్ రాయడం స్టార్ట్ చేశాడో అక్కడి నుంచి అతనికి విపరీతమైన డెవలప్మెంట్స్ ప్రారంభమయ్యాయి అనుకున్నదన్ని కూడా అనుకున్నట్టుగా జరగడం తన ఫైనాన్షియల్ విషయాల్లో కూడా మంచి గ్రోత్ కనబడడం ప్లస్ రావాల్సిన అమౌంట్లు అతనికి రీబ్యాక్ రావడం సో ఇలా ఒకటి కాదు ఎవరో దగ్గర నడిపించినట్టుగా ఆ సిచ్యువేషన్స్ అతను ఫేస్ చేశాడు అతనికి మొబైల్ నెంబర్ అతని డీటెయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి మీరు నన్ను కలిసినప్పుడు షేర్ చేయమన్నా చేస్తాను మీరు తెలుసుకోవచ్చు మనం పేరును సరిచేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి మార్పును మనం లీడ్ చేయొచ్చు అదే సంఖ్యాశాస్త్రం గొప్పతనం అంతేకాదు పి లెటర్తో ఉన్నటువంటి వాడు ఇప్పుడు సపోజ్ పవన్ కళ్యాణ్ సో ఆయన కూడా రిలేషన్షిప్లో ఇబ్బందులు అయ్యి తర్వాత ఆయన స్టామినా స్టార్ నో ప్రాబ్లం బట్ ఇక్కడ పి అంటేనే కొంచెం ఇబ్బందులు ఉంటాయి పర్సనల్గా కనుక ఏ వ్యక్తి అయినా కూడా కావచ్చు తప్పనిసరిగా నేమ్ని సరిచేసుకోవడం ద్వారానే వీళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్స్ అవుతారని మీకు తెలియజేస్తున్నా సో ఈ యొక్క వీడియో మీరు కేవలం చూడడం మాత్రమే కాదు దయచేసి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మునుముందు ఇంకా మంచి మంచి పాయింట్స్ చెప్తాను పీ లెటర్తో ఉన్నవాళ్ళు హ్యాండిక్యాప్డ్ పర్సన్కి ఏదైనా సహాయం చేస్తే మీకు త్వరగా రిజల్ట్స్ బాగా కనిపిస్తుంది ఈ యొక్క విషయాన్ని మీరు పీ తెలిసిన వాళ్ళు పీ లెటర్తో ఉన్నవాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి 10 మందికి చెప్తే ఏ ఒక్కళ్ళు మెయింటైన్ చేసి సక్సెస్ అయితే ఆ హెల్ప్ మీరు చేసిన వాళ్ళు అవుతారు సో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్